విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పాత గాజువాక కోడలిలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారం మూడో రోజుకు చేరింది. ఈ దీక్షకు అచ్చెన్నాయుడు, సిపిఐ రాష్ట్ర నాయకులు నారాయణ హాజరై సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ లాభాల్లో ఉన్న పరిశ్రమను ప్రైవేటు పరం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వైసీపీ పాలకులు సొంత గనులు స్టీల్ ప్లాంట్ కు సాధించలేకపోయారని, ఇప్పుడేమో ప్లాంట్ను రక్షిస్తామని ఊకతంపుడు ప్రసంగాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తేదేగా చేపట్టిన ఈ పోరాటం ఇంతటితో ఆగదని, ప్లాంట్ను పరిరక్షించుకునే దాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా ఉంచాలని చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలియజేసిన వారిలో మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తి, ఏఐటియుసి నాయకులు జేవి సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, సింహాచల దేవస్థానం చైర్పర్సన్ సంచాయిత, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తదితరులు ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ త్యాగాలు చేశాం, మనం విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకుంటే మళ్ళీ అదే స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోవడానికి పోరాటం చేయవలసిన దౌర్భాగ్య పరిస్థితి ఈ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మనకు రావడం బాధ కలుగుతుంది. నిన్ను మొన్నటి వరకు మాకు తెలియదు అసలు ప్రైవేటైజేషన్ విషయం మా తండ్రిలో కానీ మా తండ్రిలో కానీ పడలేదన్నారు. అసలు ఇది ఏమీ జరగలేదన్నారు. నిన్న లేదు మొన్న సాక్షాత్ రాజ్యసభలో ఈ దుర్మార్గుడు విజయసాయిలో జరిగిన ప్రశ్నకి ఆ శాఖకు చెందినటువంటి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అయ్యా విజయసాయిలో నువ్వు ప్రశ్నిస్తే మేము సమాధానం చెప్పాము, ఇది ప్రైవేటైజ్ చేస్తున్నాము, ఇందులో ఉన్నటువంటి భూమిని ఈరోజు పోసుకోవాలి, ఇంకొక పేరు పెడుతున్నాము, ఇంకా మాటలు మా మధ్య జరుగుతున్నాయని నీ ప్రశ్నకే సమాధానం చెప్తే ఇంకా మాకు తెలియదని దొంగవేషాలు వేస్తే ఎవరు నమ్ముతారు చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు వారికి అలవాటు అయింది దొంగ దొంగనట్టుగా మాట్లాడతారు, చేసిన నేరాలు గోడాలు మోసాలు చేసి మొత్తం ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేస్తారు. నేను చేసిన తప్పేంటి? విశాఖ ప్రజలు చేసినటువంటి అన్యాయం ఏంటి? ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నాం. ఒక సంస్థ రాను, ఒక పరిశ్రమలో రాను, వచ్చిన పరిశ్రమలన్నీ రద్దు చేస్తున్నాం. చివరికి మా అందరికీ గుండె చొప్పడైనటువంటి, మా అందరి ప్రాణ త్యాగాలతో నిర్మించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్లు కూడా అమ్మడానికి నిర్ణయం చేశామంటే నువ్వు ఏమన్నాని, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా అవసరమని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు ఫోటోస్ ఉన్నాయి, నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రికి, మా పల్లా శ్రీనివాసరావు గారు నేను వారికి నిరాహార దీక్ష మూడవ సందర్భంగా ఆయన ఉన్నటువంటి వేదిక నుంచి ముఖ్యమంత్రి అడుగుతున్నాను. నువ్వు 2019 సంవత్సరంలో కోస్కో ప్రతినిధులకి కలవడం నిజమా కాదో నువ్వు చెప్పాలి. ఈరోజు నీ అధికారుల్ని ఢిల్లీ పంపించి ప్రైవేటైజేషన్కి ఒప్పుకున్న సంగతిని నిజమా కాదో నువ్వు చెప్పాలి. ఈరోజు రంగనాశారా అమరావతిలో తాడేపల్లి ఇంటి నుంచి బొమ్మం దాగడు, ఎంతమంది ఆవేదన చెందుతుంటే ప్రతి తెలుగువాడు బాధపడుతుంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి బయటకు వచ్చి ఒక్క మాట మాట్లాడు, ఒక లేఖ రాశాడట. ఈ లేఖ ఎవరికి కావాలి? ఈ లేఖ ఢిల్లీలో చూసిన రాజు ఎవరు? ఈరోజు నువ్వు ఢిల్లీ వెళ్తున్నావే, ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఒక రోజు ఏదైనా మాట్లాడావా? ఇన్ని సార్లు ఢిల్లీ వెళ్ళావే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవుతుంది తెలిసి ఒక్కరోజు ప్రధానమంత్రి దృష్టిలో పెట్టావా? నువ్వు వెళ్ళిందంట నీ మీద కేసులన్నీ మాఫీ చేయడానికి, నీ వ్యక్తిగత స్వార్థం గురించి నువ్వు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నావు. నీకెవరిచ్చాడు అప్పు? రాష్ట్రం మీద తాత జాగిరి కాదు,
మీ అయ్య జాగిరి కాదు. 5 కోట్ల మంది ఆంధ్ర హక్కు ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రం ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మీకు ఎట్టి పరిస్థితుల్లో అర్హత లేదని ఈ సందర్భంగా